టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది గోస్ట్ పండగ ఎక్స్టెండెడ్ వీకెండ్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఉన్నంతలో సినిమా 5వ రోజు కొద్ది వరకు గ్రోత్ నైతే చూపెట్టగలిగిందని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ సినిమా 4వ రోజు లెవెల్ లో కలెక్షన్లను 5వ రోజు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 32 లక్షల దాకా షేర్ అందుకుంటే వరల్డ్ వైడ్ గా 37 లక్షల దాకా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు సొంతం చేసుకుంది ఈ సినిమా. టోటల్ గా సినిమా 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 3.84 కోట్ల రేంజ్ లో షేర్ ను 6.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 5 రోజుల్లో 4.66 కోట్ల రేంజ్ లో షేర్ ను 8.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. సినిమా బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా 5 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బాక్సాఫీస్ దగ్గర మరో 17.34 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. కానీ సినిమా బాక్సాఫీస్ పరిస్థితిని చూస్తుంటే అది దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చు. సినిమా ఏమైనా అద్భుతం జరిగితే తప్పితే భారీ నష్టాలని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం ఇక ఖాయంగా మారిందని చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి హోల్డ్ను చూపెట్టగలుగుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.